Hi friends, welcome to my channel Real Wealth Properties Nellore. Friends, investment paranga chusukunte Nellore vachesi Dhanalakshmi Puram lo baunnayandi ante manaki chala takku time lone manchi appreciation vache properties chala unnayi Dhanalakshmi Puram lo. మీరు గత లాస్ట్ బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా చూసుకుంటే మాత్రం ఆఫ్టర్ కరోనా తర్వాత మనకి మినిమం 4 to 5x అనేది పెరగడం జరిగిందండి. సో ఏరియాస్లో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా ఇటు పక్క కృష్ణపట్నం బోర్డు దగ్గరలో ఎక్కువగా రాబోతున్నాయి కాబట్టి ఏరియా అనేది డెవలప్మెంట్ బాగా జరుగుతుందండి. ఈవెన్ మనకి కాకపల్లి మాదరాజు గుడూరు అనే ఏరియాస్లో కూడా హౌసింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా ఎంజీబీ వాళ్ళవి కూడా విల్లా ప్రాజెక్ట్స్ మాదరాజగూడూరు దగ్గర స్టార్ట్ అవబోతున్నాయండి. ఈ రకంగా చూసుకుంటే మనకి ఈ ఏరియాలో ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో అందులో భాగంగానే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రెంటల్ ఇన్కమ్ కావాల్సిన వాళ్ళు ఈ యొక్క బిల్డింగ్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు అంతా ట్రెండింగ్ వచ్చేసి ఫ్లోర్కి ఒకటి అనేది చాలా ట్రెండింగ్ అండి. అండ్ ఈవెన్ 3 to 4 పీపుల్ ఫ్రెండ్స్లో కూడా కలుసుకొని ఒక ల్యాండ్ తీసుకొని ఫ్లోర్కి ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకొని హ్యాపీగా ఉంటున్నారండి. సో అలాంటి వాళ్ళ గురించి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఈ అపార్ట్మెంట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది ధనలక్ష్మీపురంలో మెయిన్ రోడ్ నుంచి ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది ఫ్లోర్కి ఒకటే అండి, అండ్ టోటల్ 4 ఫ్లోర్స్ అండ్ 33 అంకణాల్లో కట్టడం జరిగిందండి. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. మనకి ఇది బిల్డింగ్ అమ్ముతారండి, అంటే ఫ్లోర్కి ఒకటి అంటే ఫ్లాట్ చొప్పున సింగిల్గా అయితే ఇండివిజువల్గా అమ్మారండి. ఎంటైర్ హోల్ బిల్డింగ్ అనేది వీళ్ళు అమ్ముతారండి. సో టోటల్ ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి 2000 ఎస్ఎఫ్టీ అండి. సో టోటల్ 4 ఫ్లోర్స్ వచ్చేసి 8000. ఈ ఏరియాలో మనకి 3800 అనే రేంజ్ అనేది ఎస్ఎఫ్టీ రేట్ నడుస్తూ ఉందండి. సో యావరేజ్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఇది అరౌండ్ 3 crore వరకు చెప్తున్నారండి రేట్ వచ్చేసి, నెగోషియబుల్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఇది 3 BHK అండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఆల్రెడీ ఒక బెడ్రూమ్ చూశారు, గెస్ట్ బెడ్రూము. ఇది కొద్దిగా స్టోర్ ఏరియా టైప్లో ఉంటుంది. అండ్ ఇది ఒక బెడ్రూము, ఇందులో ఒక బాల్కనీ కూడా వచ్చింది. ఇది రోడ్డు వ్యూ వస్తుంది ఇక్కడ నుంచి చూసుకుంటే. ఈ ఏరియాలో అన్నీ కూడా అపార్ట్మెంట్సే ఉన్నాయండి, అండ్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఈ ఏరియాలో అయితే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అరౌండ్ 90 lakhs ఉన్నాయండి. ఒకప్పుడు ధనలక్ష్మీపురం దాకా రావడం అనేది అందరు ఇంట్రెస్ట్ చూపించకపోయేవాళ్ళండి. ఇప్పుడు ధనలక్ష్మీపురంలో కూడా మనకి 80-90 lakhs కూడా మనకి చాయిస్ అనేది దొరకట్లేదండి. అంటే చూడండి ఏ రకంగా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో. అసలు హౌసింగ్ అనేది రోజెస్ అనేది విపరీతంగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. వెరీ షార్ట్ టైంలో క్విక్గా ఇక్కడ కంప్లీట్ అయిపోతున్నాయండి. మీకు అప్ టు కాకపల్లి దాకా కూడా మీకు ఇండిపెండెంట్ హౌసెస్ అనేది ఈ రోజుల్లో దొరకట్లేదు. ప్రస్తుతం ఇప్పుడు మాదరాజగుడూరులో కొత్త కన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఏరియాలో వచ్చేసి ల్యాండ్ కాస్ట్ కూడా అరౌండ్, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఉన్న ఏరియాలో ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 2.5 lakh ఉందండి. అండ్ 1.7 అనేది కేజీకే దగ్గరలో ఉంది. ఆ పైన కాకపల్లి తర్వాత మాదరాజగుడూరు అంతా కూడా 1 lakh నడుస్తూ ఉందండి. సో ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ప్లాట్స్లో చేసుకోవాలన్నా ఇలాంటి ఏరియాస్లో చేసుకుంటే మీకు మంచి అప్రిషియేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి అపార్ట్మెంట్స్లో కూడా మీరు తీసుకున్నా కూడా 4 employees ఇట్ సైడ్ ఎక్కువ కాబట్టి మంచి రెంటల్ వాల్యూస్ అనేది బాగా వస్తాయండి ఇక్కడ. సో ఫ్రెండ్స్, మంచి ఆపర్చునిటీ అండి, మిస్ చేసుకోకండి. ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బై బై. సీ యూ అండి.